కేంద్రంతో కటిఫ్కే మొగ్గు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కమలం పార్టీతో తెగదింపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్ళు సహనం వహించమని ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదని టీడీపీ ఎంపీలు ఫైర్ అవుతున్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల మనోగతం ఇది. ఇక కేంద్రాన్ని యాచించి ఉపయోగం లేదన్నది వారి భావన. అంతేకాదు బీజేపీతో కొనసాగాల లేదా అన్నది కూడా తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైందని ఎంపీలు అంటున్నారు. బీజేపీ తమను చేతకరివార్లా చూస్తోందని దానికి తగిన సమాధానం చెప్పాలని ఎంపీలు గట్టిగా అధినేతను కోరుతున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ అసలు బీజేపీతో ఉండాలా వద్దా అన్నది ఈ సమావేశంలో తేల్చుకోవాల్సి ఉందన్నారు. March 5వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నామని చెప్పారు. విభజన సమయంలో హామీలు ఇచ్చి తర్వాత హామీలు అమలుపరచకపోవడంతో పాటు తమపైనే మాటల దాడికి దిగుతుండడాన్ని కేశినేని నాని తప్పుపట్టారు. బీజేపీ అన్నీ మాటలే చెబుతుందని ఇంతవరకు ఆచరణలో ఏదీ చూపించలేదని అన్నారు. ఇక కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. తాము పార్లమెంటులో ఎంత ఆందోళన చేసినప్పటికీ కదలిక కనిపించలేదని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తాము ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అయితే తనదైన శైలిలో మాట్లాడారు. కేంద్రం వద్ద తాము భిక్షమెత్తుకునేందుకు ఎంపీలుగా గెలవలేదని చెప్పారు. హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని ఈసారి హోదా విషయంలో తగ్గేది లేదని చెప్పారు. అయితే రాజీనామాల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. రాజీనామాలతో కేంద్రం దిగి వస్తుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. అయితే కేంద్రం నుంచి బయటకు రావాలని మాత్రం ప్రజలు భావిస్తున్నారని జేసీ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఎంపీలందరూ దాదాపు కేంద్రంతో కటిఫ్ చెప్పడానికే మొగ్గు చూపుతున్నారు.